हाय हेलो वेलकम बैक टू अवर चैनल अंदर एला चाला बहुना वीडियो वे मन को व्हाट्सएप अपडेट्स अंडी अंटे 2022 लो राबोये अपडेट्स गुरिंचि अन्नमाट मन 2022 लो 10 अपडेट्स अयिते मन को वस्तुन्नायि अवैते चाला बहुन्नायि अवेंटो इप्पुडु चूद्दाम लेट्स गेट इन टू दि वीडियो ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి డిలీట్ మై అకౌంట్ బదులుగా లాగౌట్ అనే ఆప్షన్ని తీసుకొస్తుంది. మనకి ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనకు జీమెయిల్ ఫేస్బుక్లో కూడా మనం లాగౌట్ చేసే ఆప్షన్ని యూజ్ చేస్తాం కదా, అలా అయితే మనం కావాలనుకున్నప్పుడు లాగిన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫైల్స్ అనేవి ఎప్పుడు డిలీట్ కావు, స్టోరేజ్లో బ్యాకప్లో అలాగే ఉంటుంది. డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ వల్ల మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ ఫైల్స్, చాట్స్, మీడియా అన్నీ డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా దీని కొత్త అప్డేటింగ్గా మనకు లాగౌట్ ఆప్షన్ తీసుకొస్తుంది. ఇలా అయితే మనం ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ ఫోన్లే 2-3 నెంబర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వల్ల మనకైతే ఫైల్స్ అనేది బ్యాకప్ కూడా ఉంటుంది. ఈ అప్డేట్ వచ్చి అయితే చాలా బాగుంటుంది. సెకండ్ అప్డేట్ వచ్చేసి వాట్సాప్లోనే ఇన్స్టా రీల్స్. అంటే ఏంటంటే మనకు వాట్సాప్ ఓపెన్ చేయగానే చాట్స్, స్టేటస్, కాల్స్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇంకా 4th ఆప్షన్కి వచ్చేసి మనకి ఇన్స్టా రీల్స్ అనే ఆప్షన్ తీసుకురాబోతున్నారు. చిన్న ఈ ఇన్స్టా రీల్స్ అనే ఆప్షన్ కనుక మనకు వాట్సాప్లోనే వచ్చినట్టయితే ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్స్టా రీల్స్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూస్తాం కదా, కాబట్టి మనకి వాట్సాప్లోని అప్డేట్ తీసుకొస్తే మాత్రం ఒకే దగ్గర చాటింగ్ చేసుకోవచ్చు, స్టేటస్లు చూసుకోవచ్చు, కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంకా రీల్స్ కోసం ఇన్స్టాగ్రామ్ వెళ్ళని అవసరం లేదు. ఇంక ఇప్పుడు వాట్సాప్లోనే అన్ని చూసేసుకోవచ్చు. ఈ అప్డేట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ 3rd అప్డేట్ వచ్చేసి అచీవ్స్ ప్లేస్లో రీడ్ లెటర్ అనే అప్డేట్ రాబోతుంది. అచీవ్స్ అంటే మామూలుగా ఒక ఫ్రెండ్ నేనే కాంటాక్ట్ నేను అచీవ్ చేసాను అనుకో, అది హైడ్ అయిపోతుంది. అంటే కామన్గా మన గ్రూప్లో ఇప్పుడు మామూలుగా వాట్సాప్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి కదా చాలా వరకు, అలా గ్రూపుల నుంచి చాలా మెసేజెస్ అవన్నీ వస్తే మనకి చాలా అన్కంఫర్ట్గా ఇబ్బందిగా అనిపిస్తుంది. అవన్నీ మనం చూసుకోలేము టైం లేక. అచీవ్స్కి బదులుగా రీడ్ లెటర్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మనము ఆ కాంటాక్ట్ అనేది డౌన్లోకి వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు వాళ్ళు గ్రూప్ నుంచి ఏదైనా మెసేజెస్ వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా నోటిఫికేషన్స్ అనేవి ఏమీ రావు. అప్పుడు మనం ఒకవేళ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ అప్డేట్ కూడా త్వరలో రాబోతుంది. 4th అప్డేట్ వచ్చేసి మనకి వాట్సాప్లో ఇన్సూరెన్స్ పాలసీలు. బిజినెస్ ఫీచర్ కూడా ఈ వాట్సాప్లో రానుంది. వాట్సాప్లోనే ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. ఈ అప్డేట్ కనుక వచ్చేస్తే మనకైతే మైక్రో పెన్షన్ స్కీమ్ కూడా చేసుకోవచ్చు. 5th అప్డేట్ వచ్చేసి మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనమాట. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది నార్మల్గా అయితే మనకి వాట్సాప్లో ఓన్లీ చాట్ మెసేజెస్ వరకే ఉండేది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఈ అప్డేట్ కనుక వస్తే మనకి కాల్స్కి, స్టేటస్కి, చాట్ బ్యాకప్కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొస్తున్నారు. యూజర్ సెక్యూరిటీ విషయంలో వాట్సాప్ అనేది ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వాట్సాప్ 2022 సరికొత్త డిజైన్లో. వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లో ఇప్పటి వరకు మనకి ఓన్లీ నేమ్స్ తోటే కనిపించేవి. ఈ అప్డేట్ వల్ల మనకి నేమ్స్తో పాటు నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ కూడా ఇంకా కొత్త డిజైన్స్తో రాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రతి కాంటాక్ట్కి లాస్ట్ సీన్. ఇప్పటి వరకు అయితే లాస్ట్ సీన్ అనేది కామన్గా ఎవ్రీబడి, నో బడి, ఎవ్రీబడి, మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ఉండేది మనకి. నో బడి అంటేనే ఎవరికి కనిపించకుండా ఉండేది, ఎవ్రీబడి అంటే అందరికీ కనిపిస్తుంది, మై కాంటాక్ట్స్ అంటే ఓన్లీ మన కాంటాక్ట్లో సేవ్ అయిన నేమ్స్ వరకు మనకి లాస్ట్ సీన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే అప్డేట్ వల్ల ఏంటంటే మనం ఇప్పుడు కాంటాక్ట్లో ఎవరినైనా ఏ కాంటాక్ట్ అయినా మనం లాస్ట్ సీన్ చూడొద్దు అనుకుంటున్నామో ఆ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మనం ఆన్లైన్లో ఉన్నా కూడా కనిపించదు, వాళ్ళకి లాస్ట్ సీన్ అనేది చూపించదు అనమాట. ఈ అప్డేట్ మెయిన్ రీజన్ అదే అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మెసేజ్ డిలీట్కి ఇంకా టైంతో పని లేదు. ఎవరికైనా టెక్స్ట్ కానీ, రాంగ్ టెక్స్ట్ కానీ, ఫైల్స్ కానీ సెండ్ చేసినప్పుడు మనం ఓన్లీ అది 1 hour 8 minutes ఆ టైంలో మనం డిలీట్ చేస్తేనే అది డిలీట్ అయిపోతుంది, తర్వాత డిలీట్ కాదు. ఇప్పుడు వచ్చే అప్డేట్ వల్ల ఏంటంటే మనం ఇంకా టైం లిమిట్ అనేది ఏముండదు, ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ఇంకా త్వరలోనే రాబోతుంది. ఈ అప్డేట్ వచ్చి అయితే చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఫొటోస్ కూడా కొందరు చూడాలి అనుకుంటాం, పంపిస్తాం. ఒకసారి మనం సెండ్ చేశాక వాళ్ళు చూసుకున్నాక మనం డిలీట్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ వచ్చినాక చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఈ అప్డేట్ అనేది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ అడ్మిన్లకే డిలీట్ ఆప్షన్. అంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే గ్రూప్లో యాడ్ చేసుకుంటుంటాం కదా, చాలామందిని యాడ్ చేసుకుంటాం. అలా కొంతమంది గ్రూప్ అడ్మిన్ ఉంటారు, చాలామంది యాడ్ అవుతారు కదా. గ్రూప్లో యాడ్ చేసుకున్న మెంబర్స్ మనకి ఏదైనా మెసేజ్లు కానీ ఏదైనా ఫైల్స్ కానీ సెండ్ చేసినప్పుడు వాటితో ఏమైనా మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా మనం వాటిని డిలీట్ చేయలేము. ఎందుకంటే మనం ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళే డిలీట్ చేసే ఆప్షన్ అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు వచ్చే అప్డేట్ వల్ల ఏంటంటే ఎవరైనా గ్రూప్ అడ్మిన్ ఎవరు ఏ మెసేజ్ పెట్టినా కూడా గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసే ఆప్షన్ ఇప్పుడు గ్రూప్ అడ్మిన్కి ఉంటుందన్నమాట. ఈ అప్డేట్ త్వరలోనే రాబోతుంది. అప్పుడు ఎలా ఉందో కూడా చూద్దాం. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ ట్యాప్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.